భయ్యా మీకే చెప్తున్నాడు ప్రతి ఒక్కడికి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని అరవడం కాదు మీకే కష్టపడి చదవండి ప్రయోజకులు అవ్వండి ప్రతి ఒక్కడు ఎందుకంటే దేశం బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుందని చూపించాడు సినిమాలో ఇది రీ రిలీజ్ కాదు కొందరికి ఓటేసే ప్రతి ఒక్కడికి చెప్తున్నాడు ఆయన నిజంగా నేను చెప్తున్నాను ప్రౌడ్గా యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ప్రతి ఒక్కడు అరవడం కాదు థియేటర్లకు రావడం కాదు ఓటేయండి ఓటేసి మన రాష్ట్ర భవిష్యత్తుని మార్చండి దానికోసం ఆయన కష్టపడుతున్నాను నిజంగా మీ అందరికీ ఇదే చెప్పాలి నేను దీనికోసమే వచ్చాను నేను మీకే మీకి మాత్రమే చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ అని అరవడం కాదు అందరూ గుర్తుపెట్టుకోండి ఓటేయండి గెలిపించండి ఇంకొకటి ప్రతి ఒక్కడు ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది థియేటర్కి రావడం నేను ఫ్యాన్ అని చొక్కయించడం ఆయన కోరుకుంటుంది అది అసలు కాదు మీరు ఆలోచించండి మీ అమ్మ నాన్న గురించి మీ భవిష్యత్తు గురించి ఆయన మీ గురించి ఆలోచిస్తున్నాడు సో థియేటర్లకు రావడం ఒకటే కాదు మీ వాల్యుబుల్ అయిన ఓటును కూడా జనసేన ఓటుకి గుద్దండి గుద్ది గెలిపించండి థ్యాంక్ యూ ఎప్పుడు ఉండే హడావిడి కాకుండా ఈరోజు ఇంకా కొత్త హడావిడి బ్రో పవర్ స్టార్ని స్క్రీన్ మీద చూడటంలో ఎప్పటికీ మేము మైనస్ అవ్వలేం ఎప్పటికీ ప్లస్లోనే ఉంటాం రోజు రోజుకి పైకి వెళ్తాం కానీ కిందకి దిగం పవర్ స్టార్ క్రేజ్ అలాంటిది ఈ రోజుకే కాదు వందేళ్ల తర్వాత కూడా పిల్లలకు కూడా తెలిసింది పవర్ స్టార్ రేంజ్ అనేది ఈరోజు సినిమా గురించి చెప్పాలంటే పవర్ స్టార్ ఎంత పవర్ఫుల్గా రేపు రాజకీయాలు ఉండాలో ఈ సినిమాలో క్లారిటీగా పూరి జగన్నాథ్ ఆ రోజే చూపించాడు ఈ రోజుకి పవర్ స్టార్ అలాగే ఉన్నాడు కుర్రాళ్ళు కూడా సపోర్ట్ చేసి పవర్ స్టార్ని ఆ రేంజ్కి తీసుకెళ్తే సామాన్య మానవుడు న్యాయం జరుగుతుంది బ్రో జై జనసేన జై పవర్ స్టార్ ఏంటి ఎలా ఉంది ఇప్పుడు చాలా ఇయర్స్ అయితే రిలీజ్ అయింది క్రౌడ్ కానీ ఎప్పటికీ క్రేజ్ తగ్గదు బ్రో అంతే ఇంకా ఈ రోజే కాదు వందేళ్ల తర్వాత అయినా పవర్ స్టార్ సినిమా అక్కడ వేస్తే బొమ్మ బాక్స్ బద్దలు అయిద్దాం ఏపీలో కొంతమంది ప్యాకేజ్ స్టార్ అని పార్ట్ టైం పాలిటిక్స్ అని ఇలా అంటున్నారు కదా మరి దానిపైన మీ రియాక్షన్ ఏంటి ప్యాకేజ్ స్టార్ అని స్పెల్లింగ్ తెలియని వాళ్ళు కూడా ప్యాకేజ్ గురించి మాట్లాడుతున్న రోజున మనం అలాంటివన్నీ పట్టించుకుంటే మనం ముందుకెళ్ళలేం బ్రో మన పనేదో మనం చేసుకుంటే వెళ్ళాల అంతేగాని వాడు తిట్టాడు వీడు తిట్టాడు ఇవన్నీ పక్కన పెడితే ఆంధ్ర పాలిటిక్స్ ప్రస్తుతానికి ఘోరంగా ఉన్నాయి కానీ ఏదో ఒక రోజున ఒక స్టేజ్లోకి వెళ్తే అందరికీ న్యాయం జరిగింది రాజ్యాలకు ఇచ్చాలి కాదు కుర్చీ కోసం ఏ రోజు పవన్ కళ్యాణ్ పోటీ పడలేదు టైం వచ్చిన రోజున సామాన్య మానవుడు కష్టపడిన దానికి ఉపయోగం ఉంటుంది ఎవడు కష్టపడింది వాడు సంపాదించుకున్నది వాడు బతకడానికి ఫుల్ ట్రాఫిక్ ఏం లేకుండా క్లారిటీగా ఉంటుంది ఓకే